చిన్న సమస్యను చాలా పెద్దది చేసి చూపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ బ్యారేజీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిపుణులు మీడియా ప్రశ్నించింది. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. మేడిగడ్డ కుంగుబాటుపై నిపుణులతో కమిటీ వేయాలన్నారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చిన్న సమస్యను బోధద్వంలో చూపించి కాళేశ్వరం ప్రాజెక్టే అనవసరంగా కట్టారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా లక్ష కోట్ల రూపాయల వృధా అయ్యాయని చెప్పడం విడ్డూరమన్నారు. బీఆర్ఎస్పై ఉన్నటువంటి పగను రైతులు రాష్ట్రంపై చూపెడుతున్నారని విమర్శించారు. 1.6 కిలోమీటర్ల ఉన్నటువంటి ఈ బ్యారేజీలో కేవలం 50 మీటర్ల ప్రాంతంలోనే సమస్య ఉందన్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదని వాపోయారు. కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి కడెం గుండ్లవాగు 2 సార్లు కొట్టుకుపోయాయని గుర్తు చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలంలోనూ లీకేజీలు వచ్చాయన్నారు. వాటిని తాము ఎప్పుడూ రాజకీయం చేయలేదని గుర్తు చేశారు. నిపుణుల సలహాలతో మేడిగడ్డను పునరుద్ధరించాలని కోరారు. మేడిగడ్డ పరిశీలనకు కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి, ప్రశాంత్ రెడ్డి, దయాకర్ రావు, నిరంజన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు వెళ్లారు. అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి, వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారాజ్ని కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. నీళ్లు ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది, ఇతర జిల్లాలో వస్తా ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది, ఆ పని చేయాలని విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులతో నిపుణులతో కమిటీ వేయండి, రిపోర్ట్ తీసుకోండి, సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి, వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారాజ్ని కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. నీళ్లు ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది, ఇతర జిల్లాలో వస్తా ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది, ఆ